అంటే కొన్ని విషయాలు ఫ్యామిలీ వాళ్ళు చెప్పడం కంటే ఫ్రెండ్స్ చెప్తేనే అవతల వాళ్ళకి బాగా అర్థమవుతుంది. అందుకే రోజీని ఒప్పించమని నిన్ను అడుగుతున్నాను. సిద్ధు, నేను జీవితంలో అన్ని అధ్యాయాలు పూర్తి చేసుకుని ఈ వయసుకొచ్చాను. ఎన్నో కష్టాలు అనుభవించాను. ఒక విధంగా చెప్పాలంటే సంతోషాల కన్నా కష్టాలే ఎక్కువగా నాతో జర్నీ చేశాయి. నేను కష్టాలు అనుభవించిన ప్రతిసారి ఎంతో నరకం అనుభవించాను. అందుకే నా మనవరాలైన జీవితాంతం సుఖంగా సంతోషంగా ఉండాలన్నదే నా కోరిక. అందుకోసం నేనేం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఇప్పుడు లోకీకే రోజీనిచ్చి ఎందుకు పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నానంటే, లోకీ చాలా మంచివాడు, తెలిసినవాడు, జీవితాంతా నా మనవరాల్ని కంటికలపలా చూసుకుంటాడన్న నమ్మకం నాకుంది. అందులోనూ నా మనవరాలు జీవితాంతం నా కళ్ళ ముందే ఉంటుంది. లోకీని తప్ప రోజీ ఎవరిని పెళ్లి చేసుకున్నా మమ్మల్ని వదిలి వెళ్లవలసిందే కదా. తన్ని చూడకుండా ఉండడం మా వల్ల కాదు సిద్ధు. అక్కడ ఎలా బ్రతుకుతుందో ఏంటోనని చాలా భయంగా ఉంటుంది. నేను బ్రతుకుండగా తన కంట్లో కన్నీళ్లు రావడం నేను భరించలేను. నందిని, మేముగ్గురు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి బహుశా నీ పెళ్లి గురించి సిద్ధుతో డిస్కస్ చేస్తుందేమో అనిపిస్తోంది. అజ్జి, నువ్వు చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే మేబీ అదే అయి ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. అయితే సిద్ధు ఏం సమాధానం చెప్పుంటాడు? మీ బాధ నాకు అర్థమైందండి, కానీ తనకి లోకిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని చెప్పింది కదా, అలాంటప్పుడు బలవంతపెట్టడం అవసరమా? సిద్ధు, ఈరోజు రైట్ అనుకున్నది రేపు రాంగ్ కావచ్చు, ఈ రోజు రాంగ్ అనుకున్నది రేపు రైట్ కావచ్చు. ఇప్పుడు రోజీ విషయంలో కూడా అదే జరుగుతోంది. తను లోకిని ఎందుకు వద్దనుకుంటుందో తెలియదు, కాని తనని పెళ్లి చేసుకుంటే మాత్రం సంతోషంగా ఉంటుందన్న నమ్మకం నాకుంది. నేను తనని ఫోర్స్ చేసి ఒప్పించడానికి తనేవి చిన్నపిల్ల కాదు, అలాగని బలవంతంగా ఒప్పించడానికి తనేవి బానిసా కాదు. నా ఇంటి మహాలక్ష్మి, అందుకే తను బాధపడకుండా ఒప్పుకోవడానికి నీ హెల్ప్ అడిగాను. సిద్ధు, నాకిప్పుడు లోకీ రోజీలు రెండు కళ్ళు. వాళ్ళిద్దరిలో ఎవరికి ఏం జరిగినా నేను తట్టుకోలేను. ప్రేమ అనేది రెండో ప్రపంచ యుద్ధంలా భయంకరమైనది, రెండో ఎక్కవంత సులువైనది. అది అర్థం చేసుకునే విధానంలోనే తెలుస్తుంది. నువ్వొక ప్రేమికుడిగా, నందిని ప్రేమించిన వాడివిగా నందిని కోసం ఇక్కడికి వచ్చావు కదా. నువ్వు ఎలా అయితే నందిని ప్రేమని అర్థం చేసుకుని వచ్చావో అలాగే లోకీ ప్రేమని కూడా రోజీ అర్థం చేసుకోవాలి. అలా రోజీ అర్థం చేసుకుంటేనే ఈ పెళ్లికి తను ఒప్పుకుంటుంది. అలా రోజీ అర్థం చేసుకునేలా నువ్వు కన్విన్స్ చేయాలి సిద్ధు. అది నీ వల్ల మాత్రమే అవుతుంది, తను నీ మాట కాదందో. మనం ప్రేమించే వాళ్లకన్నా మనల్ని ప్రేమించే వాళ్లే మనల్ని బాగా చూసుకుంటారని రోజీకి అర్థమయ్యేలా చెప్తే చాలు, తను ఖచ్చితంగా లోకిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటుంది. అది నువ్వు, అది నువ్వు మాత్రమే తనకు అర్థమయ్యేలా చెప్పగలవు సిద్ధు. సిద్ధు, నేను జీవితంలో ఎవరికైనా ఆర్డర్స్ వేశాను కానీ రిక్వెస్ట్ చేయలేదు. మొదటిసారిగా నా మనవరాలి కోసం నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎలాగైనా ఈ పెళ్లికి రోజీని ఒప్పించు. ఒకవేళ తను ఒప్పుకోలేదంటే నేను భరించలేను. రేపు రాంగ్ డెసిషన్ తీసుకుని
తన జీవితాంతం బాధపడుతుంటే నేను చూడలేను, అప్పుడు నా ప్రాణాలు ఉండవేమో. అయ్యో అంత మాట అనకండి, మీ మనోరాల జీవితం గురించి మీరు ఎంత ఆలోచిస్తున్నారో నాకు అర్థమైంది. మీ మనోరాలు జీవితాంతం హ్యాపీగా ఉండాలంటే ఈ పెళ్లి జరగాలని మీరు అనుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా తనని ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. నిజమా సిద్ధు? నిజంగా ఒప్పిస్తావా? నిజంగానే. అలాగని నాకు మాట ఇవ్వు సిద్ధు, అప్పుడు నా మనసుకి ప్రశాంతంగా ఉంటుంది. సిద్ధు తొందరగా రా సిద్ధు, అమ్మమ్మ ఏం చెప్తుంది? అందుకు నువ్వేం చెప్తున్నావో తెలియక నాకు చాలా టెన్షన్గా ఉంది. నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా తనని ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. సిద్ధు చాలా థ్యాంక్స్, నువ్వు మాట ఇవ్వగానే నాకు చాలా ఆనందంగా ఉంది. డాక్టర్గా మా ఆరోగ్య సమస్యలనే కాదు మా ఇంటి సమస్యలను కూడా తీరుస్తున్నందుకు నిన్ను ఎలా అభినందించానో నాకు అర్థం కావడం లేదు. సరే ఇక వెళ్దాం పద. మీరు వెళ్ళండి, నేను కొద్దిసేపటి తర్వాత వస్తాను. అలాగే సిద్ధు. మాటిస్తున్నాను, ఖచ్చితంగా తనని ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. ప్రపంచంలో ఏ ప్రేమికుడికి ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండదు, నాకు తప్ప. ఇది చాలా విచిత్రమైంది. ఎవరిని కలుపుతుందో, ఎవరిని విడగొడుతుందో ఎవరికీ అర్థం కాదు. పూహలు తలకిందులు చేసి ఉనికిని చాటుకుంటావు, ఊహించని మలుపులతో ఉసురు పోసుకుంటావు. మనసు మమతల పై నీకు అనాదిగా కక్ష, నీ చేతిలో మనిషికి మనుగడే పరీక్ష. విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. సిద్ధు ఏంటి ఇంకా రాలేదు? ఫోన్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదచ్చి. లోకిని పెళ్లి చేసుకోమని నువ్వే ఎలాగైనా రోజుని ఒప్పించాలి. సిద్ధు రోజీ నన్ను రమ్మంటే ఎందుకు అనుకుని రాలేదు? ఇంతకీ నీతో రోజీ ఏం మాట్లాడింది? నేను మీకు మాట ఇస్తున్నాను, ఖచ్చితంగా తనని ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. ఏంటి సిద్ధు, అజ్జి అడుగుతుంటే ఏం మాట్లాడవేంటి?
ఇంతకీ అమ్మ మనతో ఏం మాట్లాడింది? చెప్పు సిద్ధు, రోజు ఎవరన్నా నిన్ను హర్ట్ చేసిందా? అవునండి, ఆవిడ నన్ను చాలా హర్ట్ చేసింది. నా హార్ట్ని రిక్వెస్ట్ చేసింది, ఆ రిక్వెస్టే నా హార్ట్కి హర్ట్ అయిపోయింది. ఏం హర్ట్ చేసింది సిద్ధు? నేను డాక్టర్ని కదా, ట్రీట్మెంట్ విషయం గురించి మాట్లాడింది. ఏ ట్రీట్మెంట్ గురించి సిద్ధు? డాక్టర్కి పేషెంట్కి మధ్య కొన్ని సీక్రెట్స్ ఉంటాయి, అవి చెప్పకూడదు. మరి మనవరాయల గురించి ఏదో మాట్లాడాలని నాతో చెప్పింది, ఆ విషయం అడగలేదా? లేదు, మా మధ్య జరిగిన టాపిక్ వేరేది. ఓకే ఓకే, అమ్మమ్మ నిన్ను ఇంకేదో అడిగిందని చాలా టెన్షన్ పడ్డాను, ఇప్పుడు మా మనసుకి ప్రశాంతంగా ఉంది. స్టార్ట్ చేయలేదు నందిని, అది స్టార్ట్ అయితే నువ్వు తట్టుకుంటావో లేదో కూడా తెలియదు. సిద్ధు రా. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాదే తప్పు ఎవరిదనను. నా ప్రేమ కథకు నేనే కదా విలను, నా రాత నాదే తప్పు ఎవరిదనను. గుండె తీసి దానం ఇచ్చినాను, ప్రేమ కర్ణుడల్ల పొంగిపోయాను. కనరాని గాయమై పోను పోను, నీటి తడి నీలో దాచినాను. ఏంటి సిద్ధు ఇక్కడ తీసుకొచ్చావు? నందిని, నీకు విషయం చెప్పడానికే ఇక్కడికి తీసుకొచ్చాను. ఏంటో అది చెప్పు సిద్ధు. నువ్వు నందినిగా పుట్టావు, నందినిగా పెరిగావు, మళ్ళీ ఇంట్లో రోజీగా పునర్జన్మగా వచ్చి పెరుగుతున్నావు. నందినిగా ఉన్నప్పుడు నువ్వు ఒక అనాథవి, వెనక ముందు ఎవరూ లేరు. కానీ రోజీగా ఉన్నప్పుడు మాత్రం నీకు అందరూ ఉన్నారు, అవును కదా? అవును సిద్ధు, నువ్వు చెప్పేది కరెక్టే, నాకిప్పుడు అందరూ ఉన్నారు. ఈ విషయంలో నేను చాలా అదృష్టవంతురాలిని. ఒక విధంగా చెప్పాలంటే రోజీ చేత ఆ భగవంతుడే నాకు ఈ అదృష్టాన్ని కలిగించాడు. నాకు ఊహ తెలిసిన దగ్గర నుంచి అమ్మ నాన్న అని పిలవడానికి ఎవరూ లేరు, కానీ నేనిప్పుడు పిలవడానికి అమ్మమ్మ, అజ్జి, తాతయ్య, అమ్మ, నాన్న, అన్నయ్య, వదిన, మేనకోడలు అందరూ ఉన్నారు. బావ కూడా ఉన్నాడు. అవును, బావ కూడా ఉన్నాడు, లోకీ బావ ఉన్నాడు కదా. అయితే నువ్వు నందిని అనేదే మర్చిపోయావన్నమాట. నిజంగా నేను నందిని అనేదే మర్చిపోయాను, రోజేలాగానే ఫీల్ అవుతున్నాను. ఈ ఇంట్లో వీళ్ళ మధ్య నేనొక అనాథనాన్ని సంగతి మర్చిపోయాను, గత జీవితాన్ని మర్చిపోయాను సిద్ధు. అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది, నేనింత తొందరగా నా పాత జీవితాన్ని మర్చిపోతానని అస్సలు అనుకోలేదు. మర్చిపోయాను, గతమే మర్చిపోయాను. అయితే నందినిగా మర్చిపోగలం. అవును సిద్ధు, ఈ కుటుంబంతో అనుబంధం ఏర్పడ్డాక నేను దేన్నైనా మర్చిపోగలను.
అయితే నువ్వు నన్ను నా ప్రేమను కూడా మర్చిపోతావు కదా? మర్చిపోతాను. ఏంటి సిద్ధు, నువ్వు మాట్లాడుద్ది, నేను నిన్ను మర్చిపోవాలా? అవునందని, మర్చిపోవాలి. నన్ను నా ప్రేమని మర్చిపోవాలి. నీకు తెలియకుండానే నన్ను మర్చిపోతానన్నా, దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఈ కుటుంబంతో నువ్వు ఎంత అనుబంధాన్ని ఏర్పరచుకున్నావు. సిద్ధు, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నందిని, ఒక పక్షి ఒక గూడు కట్టుకునే ప్రయత్నంలో ఒక రెక్కను పోగొట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే జీవితాంతం ఆ గూడులో ఆ పక్షి హ్యాపీగా ఉంటుంది కాబట్టి. అంటే నువ్వేం చెప్తున్నావు? నాకేం అర్థం కావడం లేదు సిద్ధు. నువ్వు లోకిని పెళ్లి చేసుకోవడం ఈ కుటుంబానికి ఇప్పుడు చాలా అవసరం. మాట్లాడుతున్నావు సిద్ధు? వాస్తవం మాట్లాడుతున్నాను. ఎలాగైనా నీకు లోకికి పెళ్లి జరగాలని, ఆ పెళ్లికి నిన్ను ఒప్పించమని రోజీ గారు నన్ను రిక్వెస్ట్ చేశారు. అంటే దానికి నువ్వు ఒప్పుకున్నావా? అవునందని, ఒప్పుకున్నాను. ఆవిడ కళ్ళల్లో కారుతున్న కన్నీళ్లను చూసి నువ్వు నా లవర్వని చెప్పలేక లోకితో పెళ్లి చేసుకోవడానికి నిన్ను ఒప్పిస్తానని ఆవిడకు మాటిచ్చాను. నేను మీకు మాటిస్తున్నాను, ఖచ్చితంగా తనని ఈ పెళ్లికి నేను ఒప్పిస్తాను. మాటిచ్చావా? అంటే నీ లవర్ మీద నీకు సర్వాధికారాలు ఉన్నట్టు నన్ను త్యాగం చేశావా? ఇది త్యాగం కంటే గొప్పది నందని, బాధ్యత. రోజీ గారు నీ మీద పెట్టిన బాధ్యత సంపూర్ణం అవ్వాలంటే నువ్వు లోకిని పెళ్లి చేసుకోవాలి. నేను నీ ప్లేస్ లో ఉండి నువ్వు నా ప్లేస్ లో ఉండుంటే నేను కళ్ళు కూడా ఈ మాట అనుండేదాన్ని కాదు. నువ్వెలా అంటున్నావు సిద్ధు? నువ్వు ప్రేమని చంపుకో అని చెప్పడం కన్నా నువ్వు చచ్చిపో అని చెప్పుంటే నేను హాయిగా చచ్చిపోయి ఉండేదాన్ని. కానీ నీ మీద నాకున్న ప్రేమని చెప్పుకోలేను సిద్ధు, చెప్పుకోలేను. నువ్వు లేకుండా నేను బతకలేను సిద్ధు. నా సిద్ధు లేని జీవితం నాకు వద్దు. నువ్వు ఎవరి ఎదలో పూల ఋతువై ఎప్పుడు వస్తావు? నిన్ను నమ్మిన జతలో నవ్వులు చిదిమి. ప్లీజ్ నందిని, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ నిజం బయటకొచ్చినా చిన్న రోజు మీద పెట్టుకున్న ప్రాణాలన్నీ పోతాయి. అవి పోకూడదంటే నిజం శాశ్వతంగా సమాధైపోవాలి. మన ప్రేమ కూడా సమాధవ్వాలంటున్నావు, అంతేనా?
అమెరికాలో రోజుకి యాక్సిడెంట్ అవుతుందని కానీ, తన ప్లేస్లో నువ్వు ఇక్కడికి వస్తామని కానీ మనం ఏమైనా ఊహించామా? అదంతా కలలా జరిగిపోయింది. మనం తేరుకొని చూసేలోగా పరిస్థితులు మన చేతుల్లో లేకుండా పోయాయి. అందరూ నిన్ను సొంత మనవరాలుగా చూస్తూ ఎంత సంతోషంగా ఉందో నువ్వు చూస్తున్నావు. నీ వల్ల ఇంతమంది సంతోషంగా ఉండటం నేను గమనించాను. రోజీ గారు వచ్చి నన్ను అడిగినప్పుడు ఇలా సంతోషం, ప్రేమ, ఆప్యాయత ముందు మన ప్రేమ చాలా చిన్నది అనిపించింది. ఇలా ఆనందం, తృప్తి కోసం మన ప్రేమను ధ్యానం చేయలేమా? ఇదంతా ఆలోచించే నువ్వుకితో పెళ్లికి ఒప్పుకోమంటున్నాను.